బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వైసీపీ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆరోపించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపొందించారన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయని బడ్జెట్ ఇదని విమర్శించారు. ప్రజల అభ్యున్నతి కోసం, వారి జీవన ప్రమాణాల కోసం బడ్జెట్లో ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు. వైసీపీకి ఇది చివరి బడ్జెట్టుగా నిలిచిపోనుందని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం దుకాణం బంద్ అది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోతుంది. ఎత్తుగడలు ఎక్కేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాకా ఉచిత పథకాలని చెప్పి మన నెత్తిన అప్పులు కుప్పలు పెట్టి మన డబ్బులు మనకే తీసుకొచ్చి ఉచితంగా ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు లాస్ట్కి ఆయన స్థితి ఎక్కడికి దిగజారిపోయిందంటే 30 సంవత్సరాలు లేనే ముఖ్యమంత్రిని సెలేసుకోనుంటానన్న ముఖ్యమంత్రి ఈరోజు వివాహం తీపిచ్చాడు. ఆ పిచ్చివాడు రామ్ గోపాల్ వర్మతో తొగ్లస్తు శేష్టాలన్నీ చేసి ఆ వివాహం ఎడిపోయిందా సెన్సార్లో ఆగిపోయింది. అందుకని ఎత్తుగడేసి యాత్ర 2 అంట. నీకు యాత్ర కట్టే రోజు దగ్గరికి వచ్చేసే నువ్వు యాత్రకు రెడీగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే యాత్ర పోయి వెళ్ళిపోయారు. ఏదన్నా జరిగితే గన్ను కంటే ముందు జగనన్న వస్తాడని చెప్పిన వ్యక్తులు గుండెల్లో సీలేస్తామన్న వ్యక్తులు యాత్రకి వెళ్ళారు. నరసరావుపేట గుంటూరుకి యాత్రకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి అబూసలాం యాత్ర పంపేదానికి టికెట్లు ఫ్రీ అంట, యాత్ర 2 ఫ్రీ అంట. నాకు అర్థం కాలా, నాకు అర్థం కాల ఈమె రతనాల రాసి చిలకలూరుపేట చిల్లకలూరుపేట ఎమ్మెల్యే ఫ్రీ అని పెట్టింది. ఏ ఫ్రీయో, సినిమా ఫ్రీయా, టికెట్లు ఫ్రీగా ఇస్తారా, ఇంకే ఫ్రీగా ఇస్తారని నేను అడుగుతున్నా. తర్వాత ఈ మధ్య రంగ ప్రవేశం చేశారు రాజకీయంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి. 2 రోజులు థియేటర్ బుక్ చేసుకున్నాడంట. అయ్యా, ఈ బుకింగులకన్నిటికీ మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతున్నా నేను. అంటే మీరు అన్ని ఉచిత పథకాలు ఉచితంగా ఫ్రీ 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 అని చెప్పి వచ్చి అన్ని ధరలు పెంచేసి మా నెత్తిన భారం వేసి మా పిల్ల తరాలకు అప్పులు ఊబిలోకి దించేసి అన్ని ఫ్రీ అని చెప్తున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నా ప్రజలారా, మోసపోకండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రాధికారంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చి ఉచితంగా చదువు చెప్పించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. విదేశీ విద్య ఉచితంగా లోన్లు ఇచ్చి పంపించేవాళ్ళు. మరి అవన్నీ ఎక్కడ? ఈ యాత్ర ఫ్రీ, వ్యూహం ఫ్రీ, నేను ఫ్రీ అని చెప్పుకుంటా ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్వోలు అంట, అంటే ఎమ్మెల్యే కాదు, వీళ్ళ భాషలో ఎమ్మెల్వోలు అంట. మేమే గెలుస్తాం 175 అంటున్నారు. ఏందో తెలుసా, దొంగ ఓట్లు చేర్పించి వాలంటరీ వ్యవస్థ రేపు నెలతో క్లోజ్ అయిపోతుందని తెలిసి వీళ్ళందరికీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మీరందరూ వైసీపీకి ఓట్లు వేయించాలి, మీకు 5,000 ఇచ్చే వాలంటరీ ఉద్యోగం తీసేసి వైసీపీ కార్యకర్తలుగా ఉంచి నెలకు 15,000 20,000 ఇస్తాము, రేపు మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. వాలంటరీలా నమ్మబాకండి. టీచర్స్ నే, బిఏబిఈడి చేసిన టీచర్స్ నే, అంగన్వాడి మన పిల్లల ముడ్లు కడిగి అన్నం పెట్టిన అంగన్వాడి వాళ్ళనే అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి మీకు వాలంటరీలు పాపం, మీరు 5 సంవత్సరాల క్రితం వాలంటరీ ఉద్యోగం ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5,000 మీరు ఎక్కడంటే అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మాకు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈ బిఐఓలు అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరు డేటా తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని గెలుస్తామని పగటి కలలు అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్వో అనే వాళ్ళని ప్రవేశపెట్టి ఈ వాలంటరీ వాళ్ళని మభ్య పెడుతున్నాడు. నెల్లూరులో కూడా ఎమ్మెల్వోలు ఉన్నారు, బిఎల్ఓలు ఉన్నారు. మీరు జాగ్రత్త, మేము వెలికి తీస్తాం, కోర్టు చేస్తాం, ప్రెస్ మీట్ లో పెడతాం, ప్రతి ఒక్కరి పేరు మీద డేటా తీస్తాం. మేము డిలీట్ చేస్తుంటే మీరు ఎక్కిస్తున్నారు. ఈ ఎమ్మెల్వోల మాట వినొద్దు వాలంటరీ లాగా. మీ అందరికి చెప్తున్నా, మీ కుటుంబం కూడా అప్పులయ్యే వాళ్ళలో మీరు కూడా ఉంటారని చెప్పని ఆలోచించాలని చెప్పి వాలంటరీ వ్యవస్థకి, బిఎల్ఓలకి, ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ప్రజలందరికీ చెప్తున్నా, ఈ
ఉత్తి జగన్మోహన్ రెడ్డి మనకు బట్టలు ఇప్పేసి మొండి బలతో నిలబెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయనకు బట్టలు ఇప్పేసి ఓసి పెట్టించి అబూ సలాం కి యాత్ర కొనసాగించేటట్టు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.